తెలుగు ఇచ్చాలా పట్టు పట్టునా కొయి బక్కు బక్క హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే వాడి పుని తురుడు ఆ ఏడ బాగుంది నీకు ఏదైనా ఒక్క మెట్టు కదా అదే పెట్టాలా హాని మండి హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు నేను మా వారిద్దరం కూడా మార్నింగే బయలుదేరామండి, గుడికి అని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఈరోజు వచ్చేసి మా శ్రీవారి పుట్టినరోజు అండి. ఆయన పుట్టినరోజున ఎప్పుడైనా కూడా మార్నింగ్ గుడికి వెళ్ళే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈరోజు హాలిడే కాదు, స్కూల్ ఉంది కాబట్టి ఇంకా పునీత్కి అయితే లంచ్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి తన స్కూల్కి పంపించేశాను. ఇంకా తన స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా వారు కూడా రెడీ అయ్యేసి గుడికి అయితే బయలుదేరుతూ ఉన్నామన్నమాట అండి. యాక్చువల్గా పునీత్ని స్కూల్కి పంపించాము, అయాన్ని అయితే మాతో తీసుకురాలేదు, అత్తయ్య దగ్గరే ఉంచామన్నమాట. ఎందుకంటే వర్షం పడుతుందండి బాగా, ఎప్పుడు పడుతుందేమో తెలియదు కదా. ఇప్పుడైతే ఆగుంది ప్రస్తుతానికి, కానీ ఏ టైంలో అయినా వర్షం పడవచ్చు. వాడిని అనవసరంగా ఎందుకు బయటకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడడం అని చెప్పేసి ఇంకా అయాన్ని అయితే మేము తీసుకురాలేదన్నమాట అండి. ఇంట్లోనే అత్తయ్య దగ్గరే ఉంచేసి మేము గుడికి అయితే వచ్చామన్నమాట. ఇంకా మా వారు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు రోజు మేము ఇక్కడ గుళ్ళో వచ్చేసి బియ్యం బస్తా అవి ఇస్తామన్నమాట అండి. ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా, భోజనాలు పెడుతూ ఉంటారనమాట, ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ప్రతి సంవత్సరం అండి. ఏదో అండి మాకు ఉన్నదానిలో, మా పిల్లల పుట్టినరోజులైనా మా వారి పుట్టినరోజులైనా ఎవరివైనా అండి, ఈవెన పుట్టినరోజులు ఇలా ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లిరోజు కానీ ఇలా ఉన్నప్పుడు ఏదో ఉన్నంతలో ఏదో ఒకటి చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట. కుదిరినప్పుడు చాలా పెద్ద పురాతనమైన శివాలయం అనమాట అండి ఇది. కార్తీక మాసం అవటం వల్ల అందరూ కూడా దీపాలు అవన్నీ వెలిగిస్తూ ఉన్నారు. నాకు తెలుసు, నేను వీడియో పోస్ట్ చేసేప్పటికి కార్తీక మాసం అయిపోయి ఉంటుంది, కార్తీక మాసం అయిపోయి కూడా చాలా రోజులు అయితే అయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు వెంట వెంటనే వీడియోలు పోస్ట్ చేయడానికి ఈ మధ్య కుదరట్లేదండి, మా బుడ్డోడితో అస్సలకి కావట్లేదు అనమాట. అందుకని నేను వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేసేవరకు చాలా చాలా డిలే అవుతుంది. సో నేను మీకు వీడియో పోస్ట్ చేసే టయానికి చాలా లేటే అయి ఉంటుంది అనమాట. అందుకని కార్తీక మాసం అని అంటున్నాను అని అనుకోకండి, ఇది కార్తీక మాసమే అనమాట. ఇంకా గుళ్ళో అయితే చాలా క్రౌడెడ్గానే ఉందన్నమాట అండి. ఇంకా ఎక్కువ చాలా అందరూ మాలధారణ చేస్తుంటారు కదా, స్వామి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తుంటారు కదా. సో వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ వచ్చిన్నారు. చాలా మొత్తం గుడంతా కిటకిటలాడుతూ ఉందన్నమాట అండి, ఫుల్ బిజీ బిజీగా ఉంది. ఇంకా మా వారైతే బియ్యం బస్తావి అక్కడ వేసేసి ఇంకా కావాల్సినవి ఏమైనా కావాలంటే కొంచెం మనీ అది ఇచ్చేసి అక్కడ మనకి మనం ఏమిచ్చినా కూడా వాళ్ళు అక్కడ మనకు స్లిప్ ఇస్తారండి. అక్కడ కూర్చుని ఉన్నారు కదా వాళ్ళు, మనం ఏమిచ్చినా మనీ కావచ్చు లేదంటే ఇట్లా బియ్యం కావచ్చు లేదంటే నిత్యావసర వస్తువులు కావచ్చు ఏవి ఇచ్చినా కూడా తీసుకునేసి మనకు రిసీట్ అయితే ఇస్తారనమాట, మన పేరు అవి రాసుకునేసి. మనము ఒకవేళ ప్రత్యేకించి పలానా రోజే మా తరపున వండి పెట్టాలి అని అంటే ముందుగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఏ రోజైనా పర్వాలేదు, ఎప్పుడు తింటే ఎప్పుడు ఎప్పుడు పెడితే ఏంటి అని అనుకుంటే మన ఇష్టం అండి, ఏ రోజైనా కూడా మనము ఇవ్వచ్చు అనమాట అండి. పర్టికులర్గా మనం పలానా రోజు పెళ్లి రోజు కానీ లేదంటే పుట్టినరోజు కానీ పలానా రోజే మనము ఏమైనా పెట్టించాలి భోజనాలు స్వాములకు కానీ లేదంటే ఎవరికైనా 10 మందికి పెట్టించాలి అని అనుకుంటే మాత్రం ముందుగా వెళ్ళేసి ఇచ్చేసి మన పేరు ఏ రోజు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ రోజు అలాగా పెట్టేలాగా చూసుకోవచ్చు అనమాట అండి, ఏర్పాట్లు అవి చేసుకోవచ్చు. కానీ మేమేంటంటే ఎప్పుడు కూడా ఆయన బర్త్డే రోజు మార్నింగ్ వెళ్ళి ఇచ్చేస్తాము, వాళ్ళు ఎప్పుడైనా వండి పెట్టనివ్వండి ఇబ్బందే ఉంది అందుకని చెప్పను అనేసి. ఏదో అండి, దేవుడు మాకు ఇచ్చిన దానిలో అంతో ఇంతో ఏదో చేయగలిగిన సహాయం అనమాట. అంతే, అయ్యప్ప స్వామివారిని కూడా ప్రతిష్ఠించుంటారండి అక్కడ. ఈ అయ్యప్ప దీక్షా సమయం అంతా కూడా స్వామివారు ఒకటి ఉంటారు. సో మనం అక్కడ కూడా ప్రదక్షిణాలు చేసి స్వామివారికి దండం పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ శివాలయం చుట్టూ కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నామన్నమాట అండి. చాలా పురాతనమైన శివాలయం అనమాట అండి, అందరు దేవుళ్ళు ఉంటారండి శివాలయం లోపలికి. మనం ఎంట్రీ ఇవ్వగానే అక్కడ విఘ్నేశ్వర స్వామివారు, అలాగే శివుడు, పార్వతి అమ్మవారు,
తర్వాత మనము బయటకి ఇటు సైడ్ వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, మనం ధ్వజస్తంభానికి కుడివైపున వచ్చేసి కాలభైరవ స్వామివారు, అలాగే చూస్తున్నారు కదండి జంట నాగులు అవి ఉంటాయి కదా ఇవి, అలాగే చెట్లు అనమాట అండి, మనకి ఉసిరి చెట్టు, జిల్లేడు చెట్టు, మారేడు చెట్టు, ఇట్లా అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. చెట్లకు అవి పూజ చేసుకోవడానికి జంట నాగులకి అలా పూజ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అనమాట అండి. ఈరోజు ఏ మంచి రోజు అయి ఉండొచ్చు, లేదంటే కార్తీక మాసం కాబట్టి కూడా ఏదైనా స్పెషల్ పూజలు ఉండొచ్చు అండి. జనాభా అయితే చాలామందే ఉన్నారనమాట. ఇంకా మేమైతే ప్రదక్షిణాలు చేసేసామండి, 3 ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత మా వారు కొబ్బరికాయ అయితే అక్కడ కొడుతున్నారు. కొబ్బరికాయలు ఎప్పుడు కూడా బయట కొట్టేసి మనం దర్శనానికి వెళ్ళాలి. అంతకుముందు ఏంటంటే మనం లోపలికి వెళ్ళి కొబ్బరికాయ అక్కడ పెట్టిన తర్వాత స్వామివారి మంత్రాలు అవి చదివి తర్వాత ఆయనే కొడతారు, లేదంటే బయటకు వెళ్ళి మనం కొట్టుకురమ్మంటారు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కొట్టుకునే రమ్మంటున్నారు కాబట్టి కొట్టుకునే వెళ్తూ ఉన్నాము. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి అండి. కరెక్ట్గా మేము వెళ్ళే సమయానికి స్వామివారికి అయితే అభిషేకం జరుగుతుందన్నమాట. ఇంకా చూసేసి వచ్చాము. ఇంకా అక్కడ కూర్చుంటే అక్కడ వాళ్ళు ప్రసాదాలు అయితే ఇచ్చారు. సో కుక్క వచ్చి నిలబడింది, ప్రసాదం పెడితే తినలేదు కానీ అటు ఇటు పోకుండా అక్కడే నిలబడుకొని ఉండింది అనమాట. మరి అది ఎందుకో తెలీదు. సో చాలామంది స్వాములు అయితే ఇరుముళ్ళు కట్టుకొని వస్తూ ఉన్నారండి. మరి వాళ్ళు ఇంకా దీక్షా సమయం అయిపోయేమో కొండకెళ్తున్నారేమో తెలియదు, కానీ చాలామంది అయితే ఈసారి ఇరుముళ్ళు కట్టుకొని తీసుకొని వచ్చారనమాట. ఇంకా మేమైతే ఇంకా దర్శనాలన్నీ జరిగిపోయినాయి కదండి, ఇంక ఇంటికైతే బయలుదేరాము. సో ఇంకా యాక్చువల్గా ఈరోజు హాలిడే ఏం కాదు కదా, స్కూల్ ఉంది, పునీత్కి స్కూల్కి వెళ్ళారు. ఇంకా మా వారు కూడా ఇప్పుడు ఆఫీస్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఆయన ఆఫీస్కి బయలుదేరాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను, ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఆయన ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. వంట అయితే అయిపోయిందండి, ఆల్రెడీ నేను మార్నింగే చేసేసాను, పునీత్ని స్కూల్కి పంపించాను కదా, సో బాక్స్ పెట్టేశాను కాబట్టి వంట పని అయితే ఏం లేదు. ఇంకా అక్కడ గుడి దగ్గర ఉండే వాళ్ళకైతే ఏదో మాకు తోచిన సహాయం చేసేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నామన్నమాట అండి. వర్షం అయితే రాలేదండి, యాక్చువల్గా వర్షం పడుతుందేమో అని భయపడే ఆయాన్ని తీసుకురాలేదు. చిన్నోడు కదా, మళ్ళీ టక్కని వర్షంలో తడిస్తే జలుబులు అవి వస్తాయని చెప్పినేసి, కానీ వర్షం అయితే పడలేదు. మేము వచ్చేప్పుడు మేము వెళ్ళినప్పటి నుంచి తిరుక్కొని వచ్చే వరకు కూడా వర్షం రాలేదన్నమాట దేవుడి దయ వల్ల. ప్రశాంతంగా దర్శనాలు అన్నీ కూడా బాగా జరిగినాయి. ఇంక ఇంటికి కూడా తిరుక్కొని అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా పోయినసారి కూడా అండి, పోయిన సంవత్సరము మా వారి బర్త్డే రోజు వర్షాలు పడుతూ ఉన్నాయి అనమాట అండి. అప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి, ఆ రోజు ఇంకా మేము తడుచుకుంటూనే వెళ్ళాము, ఈరోజు ఇంకా తడవలేదు. పోయినసారి అయితే బాగా తడిచామన్నమాట. సో ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ బాగా అలాగనే జరిగిపోయిందండి, నార్మల్ డే లాగానే జరిగిపోయిందండి, స్పెషల్ అయితే ఏం లేదన్నమాట. ఇంకా చెప్పాను కదా నార్మల్గా ఈరోజు బెండకాయ కర్రీ చేసిన్నాను, ఇంకా పునీత్కి బాక్స్లో అదే పెట్టి పంపించాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మేము బెండకాయ కర్రీనే తినేసాము, సో అందుకే ఇంకా స్పెషల్ ఏం లేదని చెప్పేసి నేను వీడియో ఏమి రికార్డ్ చేయలేకపోయాను. ఇంకా సాయంత్రం అయితే ఇంకా మా వారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసామన్నమాట అండి. సో చాక్లెట్ కేకు తెప్పించేసి, యాక్చువల్గా ఈసారి ఏమైందంటే వర్షాలు పడుతున్నాయన్నమాట అండి. ఆ రోజు ఈవినింగ్ నుంచి కూడా మా సైడ్ వచ్చేసి జొమాటో కానీ లేదంటే స్విగ్గీ కానీ ఆ రోజు సర్వీసెస్ లేవన్నమాట అండి, మొత్తం ఏవి లేవు. సో అందుకని చెప్పేసి ఇంకా మా వారి బర్త్డే కేక్ మా వారినే తీసుకురమ్మని చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా నేను తెప్పించి పెడతానమాట ఇంట్లో, స్విగ్గీలో కానీ లేదంటే జొమాటోలో కానీ ఆర్డర్ చేసి తెప్పించి పెడతాను. ఆయన వచ్చిన తర్వాత కట్ చేస్తారు, లేదంటే మార్నింగ్ అయినా కట్ చేసి ఆఫీస్కి వెళ్తారు. ఈసారి ఏమైందంటే ముందు రోజు వర్షాలు పడుతున్నాయి అనమాట అండి, ఆ రోజు కూడా మా ఏరియాకి సర్వీసెస్ లేవన్నమాట. సో ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. నేను ఆఫ్టర్నూన్ చేద్దామని సాయంత్రం కదా కేక్ కటింగ్ అని అనుకున్నాను, సో అందుకని చెప్పేసి కుదరలేదు. ఈసారి ఏమైందంటే పాపం మా వారి బర్త్డేకి ఆయనే కేక్ తీసుకురావాల్సి వచ్చింది అనమాట. నేను అదే చెప్పాను, సరే ఈసారి నీ బర్త్డే కేక్ నువ్వే తీసుకురా అని చెప్పాను. యాక్చువల్ అలా బాగుంటుంది కదండి, సో మనం తీసుకొచ్చి మనం స్పెషల్ ఫీల్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది అనమాట అండి. సో ఈసారి అయితే ఇలా జరిగిందనమాట. కోవిడ్ టైంలో కూడా మా వారికి తెలియకుండా నేనే ఇంట్లో కేక్ అయితే రెడీ చేశాను అనమాట అండి, అంటే నాకు వచ్చినట్టే రెడీ చేశాను. జస్ట్ మామూలుగా మనం ఇంట్లో కేక్ చేస్తాం కదా, సో అలాగే చేశాను అనమాట. ఈసారేనండి ఫర్ ద ఫస్ట్ టైము, ఈసారి ఆయన కేక్ ఆయనే తెచ్చుకున్నారు. అదే కొంచెం నాకు కూడా కొంచెం ఫన్నీగా అయితే అనిపించింది. సో ఏంటో ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది అనమాట. సో మా వారిని స్పెషల్గా ఫీల్ చేపిద్దామని అనుకున్నాను, కానీ ఏదో ఒకటి ఆయనకు తెలియకుండా లాస్ట్ టైము మేము ఆయన బర్త్డే రోజు వర్షం అయితే వస్తుంది కానీ మేము తిరుపతి నుంచి నెల్లూరుకి వచ్చామండి. నెల్లూరుకి వచ్చిన తర్వాత నైట్ మేము కార్లో డ్రైవింగ్ మధ్యలో ఉండగానే మేము ఇంటికి వచ్చేటప్పటికి కేక్ ఆర్డర్ వచ్చేలాగా నేను ఆర్డర్ చేసున్నానమాట. మేము ఇంటికి వచ్చిన ఒక 5 మినిట్స్ కేక్ కూడా వచ్చింది, ఆయన కట్ చేశారు, బాగా అనిపించింది. సో ఈసారి వచ్చేసి అది సర్ప్రైజింగ్గా ఉన్నింది అనమాట. మా వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు మేము ఇంటికి
వచ్చేవరకు దాదాపు 7:30 అలా అయింది. సో ఆ టైంలో నేను చేస్తానని చెప్పాను అనేసి. ఈసారి ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. డిసప్పాయింట్మెంట్ ఏం లేదండి, ఆయన ఫీల్ అవ్వలేదు, కాకపోతే నాకు కొంచెం అట్లా అనిపించింది, కొంచెం స్పెషల్గా ఫీల్ చేయించుంటే బాగుండేదని చెప్పేసి. అంటే నా బర్త్డే కానీ లేదంటే మా వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఏదో ఒకటి స్పెషల్గా ఆయన చేస్తుంటారు కదా, సో ఈసారి ఏం చేయలేకపోయారని అయితే అనిపించింది అనమాట. ఇంకా కేక్ అయితే మా వారు కట్ చేశారు, అందరికీ తినిపిస్తూ ఉన్నారు. మా బుడ్డోడు వచ్చేసరికి వాడికి కేక్ కటింగ్ అన్నా లేదంటే హ్యాపీ బర్త్డే చెప్పడం అన్నా చాలా చాలా ఇష్టం అండి. యాక్చువల్గా ఫోన్లో కూడా వీడియోలో చూసినప్పుడు కూడా బర్త్డే ఎవరిదైనా ఉంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని వాడు ఎగురుతూ ఉంటాడనమాట, క్లాప్స్ అవి కొట్టుకుంటూ. సో ఇంకా ఎవరి బర్త్డే వచ్చినా కూడా వాళ్ళతోటి కేక్ కటింగ్ అయ్యగారే చేస్తారనమాట, ఆయన కేక్ కటింగ్ చేయాలి. ఇప్పుడు కేక్ తినిపించిన తర్వాత నువ్వు తినిపించు అని చెప్తాం కదా, వాడు తినిపించకుండా మళ్ళీ వాడే నోట్లో పెట్టేసుకుంటాడనమాట. ఇప్పుడు అత్తయ్య బర్త్డే ఎప్పుడైనా, నా బర్త్డే ఎప్పుడైనా, మా వారి బర్త్డే ఎప్పుడైనా, పునీత్ బర్త్డే ఎప్పుడైనా కూడా అంతే అనమాట. ఇప్పుడు వాడికి తినిపించింది కట్ చేసి వాడికి తినిపించి మళ్ళీ అన్నయ్యకి తినిపించు లేదంటే నాన్నకి తినిపించు అని చెప్తాం కదా, చేతికి ఇస్తాం కదా, అది టక్కున వాడి నోట్లో వేసేసుకుంటాడు. సో ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా కేక్ కట్ చేసుకున్న తర్వాత ఇంక అందరికీ తలా ఒక్కొక్క పీస్ అయితే కట్ చేసి ఇస్తూ ఉన్నాం అనమాట. చిన్న కేక్ తెప్పించానండి, ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ఫుల్గా. ఈ కేక్ చూస్తే అయితే పిల్లలు తింటూనే ఉంటారు ఇద్దరు, మా పెద్దోడు అంతే చిన్నోడు అంతే, ఇద్దరికి కూడా స్వీట్ టూత్ ఉందన్నమాట అండి. స్వీట్స్ అంటే బాగా ఇష్టము, ఇష్టపడుతూ ఉంటారు. ఈ కేక్స్ అవి అయితే ఎక్కువగా తింటారు, కేక్స్ ఐస్ క్రీమ్స్ అంటే. ఇంకా నేను బిస్కెట్స్ అవి అయితే పెద్ద ఎక్కువ తెప్పించాను కాబట్టి బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే తక్కువ, కానీ ఇలాగ కేక్స్ లేదంటే ఐస్ క్రీమ్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో తెచ్చినప్పుడు కానీ బాగా తింటారు. అందుకని చెప్పి వీలైనంత వరకు తెప్పించుకుని ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అందరం కలిసి సరదాగా గ్రూప్ ఫోటో గ్రూప్ వీడియో అలా తీసుకున్నాము మేమందరం కూడా. ఇంకా మా పెద్దోడికి అయితే చెయ్యి ఇంకా ఉండాలండి, ఇంకొక 2 వీక్స్ అయితే చేతికి కట్ అయితే ఉండాలి, తర్వాత అయితే తీసేస్తారు. అంటే మామూలుగా బోన్ ఫ్రాక్చర్ ఏం కాదు కానీ టిష్యూ డ్యామేజ్ అనమాట, అందుకని చెప్పేసి అలా కట్టుకోవాల్సి వచ్చింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్ ఏం లేదండి, నేను చెప్పాను కదా బెండకాయ కర్రీ చేశాను ఈరోజు అని చెప్పాను అనేసి. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించామన్నమాట. ఇంకా బయట నుంచి వచ్చి ఇంకా నాన్స్ అలాగే కర్రీస్ తెప్పించాము, అలాగే ఇక్కడ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అవి తెప్పించామన్నమాట. ఈరోజు వచ్చేసి నేను మా వారిద్దరం కూడా నాన్ వెజ్ అయితే తినమండి. ఈరోజు మా ఇద్దరిది వెజ్ డే అనమాట, ఈరోజు వెజిటేరియనే తింటాం మేము. ఇంకా నాన్ వెజ్ వచ్చేసరికి ఇంకా అత్తయ్యకి పునీత్కి తెప్పించాము, కావాలంటే మా బుడ్డోడు కూడా కొంచెం ఏదైనా తింటే తింటాడు అని చెప్పాను అనేసి. అందుగురించి అని చెప్పేసి లాలీపాప్ వచ్చేసి వాళ్ళిద్దరి కోసం మాత్రమే తెప్పించామన్నమాట. ఇంకా నాన్స్ తెప్పించామండి, బటర్ నాన్స్. బటర్ నాన్స్తో పాటుగా దాల్ ఫ్రై ఒకటి, అలాగే పనీర్ బటర్ మసాలా ఒకటి, ఇవి రెండు కర్రీస్ గ్రేవీస్ తెప్పించాము, రెండు గ్రేవీస్ బటర్ నాన్స్ తెప్పించాము. సో ఈ నాన్ వెజ్ వచ్చేసి అత్తయ్యకి పునీత్కి ఇద్దరికే అనమాట, వాళ్ళకి ప్లేట్లో వేసి ఇచ్చేస్తాను, వాళ్ళు తినేస్తారు. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఇవి తినేసిన తర్వాత మేము మెయిన్ కోర్స్ స్టార్ట్ చేసి తింటామన్నమాట, అందరం కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. డిన్నరు వీలైనంతవరకు లైట్గా ఉండడానికి, లైట్గా తినడానికి ఈ మధ్య నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి. కాకపోతే ఏంటి అనంటే ఇలాగ బర్త్డేస్ కానీ లేదంటే ఏమైనా ఫంక్షన్స్ ఇట్లాంటివి చిన్న చిన్న మనకు సంబంధించిన స్వీట్ మెమరీస్ స్వీట్ డేస్ ఏవైతే ఉంటాయో అవి వర్కింగ్ డేస్లో వచ్చినాయి అనుకోండి, ఆ టైంలో ఆఫ్టర్నూన్లో అందరూ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, స్కూల్స్ అని ఆఫీస్లు అని ఇంకా అట్లా అంతా. ఆ టైంలో ఏంటంటే ఇంక అందరం కూర్చొని సరదాగా తినడానికి, కబుర్లు చెప్పుకోవడానికి లేదంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా డిన్నర్ టైమే బెస్ట్ టైం అనమాట. సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా డిన్నర్ అప్పుడప్పుడు ఇలాగ కొంచెం హెవీగా తినక తప్పదనమాట అండి, అప్పుడప్పుడు ఎంత ట్రై చేసినా కూడా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా నేను ఎలాగూ తినలేదు కదా, లాలీపాప్ తినలేదు కదా అని చెప్పేసి కీరా తింటూ ఉన్నాను. ఇంకా మా బుడ్డోడు వచ్చేసి ఒక ప్లేట్లో కేకు ఇంకో ప్లేట్లో లాలీపాప్ పెట్టుకొని చూడండి ఎలాగా. పిల్లల విషయం వరకు ఏంటంటే నేను మాత్రము మా బుడ్డోడిని ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి చేయనండి, వాడు ఎక్కడ కూర్చొని తినాలంటే అక్కడ, ఎలా తినాలంటే అలాగా వాడిని వదిలేస్తానమాట, వాడు తినడం ఇంపార్టెంట్ కదా అని చెప్పాను అనేసి. ఎందుకనంటే వాడు నేను పెడితే తినడండి, ఎప్పుడో తప్ప నోరు తెరవడు, వాడంతటా వాడే తీసుకొని తినాలని అంటాడు. అందుకని చెప్పేసి వాడు ఒకవేళ బెడ్ మీద కూర్చొని తినాలంటే బెడ్ మీద లేదంటే టేబుల్ దగ్గర కానీ వాడికి వీలైనంత వరకు నేను టేబుల్ మీద పెడతాను, వాడు అక్కడ తినకుండా ఇలా వచ్చేస్తాడు. సో వచ్చాడు కదా అని చెప్పేసి మళ్ళీ వద్దు వద్దు అంటే మళ్ళీ అసలు మొత్తానికి తినడేమో అని చెప్పేసి నేను అలా వదిలేస్తానమాట. కేక్ అయితే కొంచెం తిన్నాడు కానీ వాడికి ఇష్టం లేదు, సో సరేలే అని చెప్పేసి నేను తీసి పక్కన పెట్టేశాను. ఇంకా దాల్ ఫ్రై తెప్పించామండి, బటర్ నాన్స్ తెప్పించాము, అలాగే పనీర్ బటర్ మసాలా అవి తెప్పించామన్నమాట అండి. గ్రేవీస్ వచ్చేసి వెజ్ గ్రేవీసే తెప్పించాము, వెజ్ గ్రేవీస్ అయితే ఈరోజు అందరు తింటారు కదా, మళ్ళీ నాన్ వెజ్ గ్రేవీస్ అయితే వాళ్ళకి సపరేట్గా మాకు సపరేట్గా తెప్పియాల్సి వస్తుంది అని చెప్పాను అనేసి ఇంకా నాన్స్తో పాటుగా ఇలాగ వెజ్ గ్రేవీస్ అయితే తెప్పించామన్నమాట అండి. సో ఇంకా తిందాము అని చెప్పాను అనేసి ప్లేట్లు అయితే వడ్డిస్తూ ఉన్నానమాట. మాకు నెల్లూరులో అస్లీ నెల్లూరు అనేసి ఒక దాబా ఉంటుందండి, మా ఇంటికి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది.
ఒక 15-20 మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ వచ్చేసి మనకి పనీర్ బటర్ మసాలా కానీ లేదు అని అంటే దాల్ ఫ్రై కానీ లేదంటే కాజు కర్రీ కానీ లేదంటే బటర్ చికెన్ కానీ ఇవైతే గ్రేవీస్ చాలా చాలా బాగుంటాయండి వాళ్ళ దగ్గర, చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే నాన్స్ కూడా బాగా స్మూత్గా అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఒక్కొక్కసారి మనం ఇంటికి తెచ్చి తినేవారికి కొంచెం గట్టిగా లాగుతున్నట్టు అట్లా ఉంటుంది కదా, లేదు ఇవి మాత్రం బాగుంటాయి అన్నమాట. సో టేస్ట్ అయితే బాగుంటాయి. అక్కడి నుంచి తెప్పించాము, అసలు నెల్లూరు నుంచి తెప్పించాము ఈరోజు. ఇంక ఇదే అండి సింపుల్గా మా వారి బర్త్డే రోజు, ఇది మాకు స్పెషల్ డిన్నర్ అయితే అన్నమాట. ఇంక ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్ లేదు కాబట్టి డిన్నర్ కొంచెం స్పెషల్గా అయితే ప్లాన్ చేసామన్నమాట అండి. సింపుల్గా స్పెషల్ అంటే మరీ స్పెషల్ ఏం కాదు కానీ రొటీన్కి భిన్నంగా అన్నమాట. సో వీలైనంతవరకు నేను నైట్ డిన్నర్ టైంలో అయితే కొంచెం హెవీగా తినకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంక అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా తప్పదన్నమాట. సో ఇంకా అప్పుడు అందరూ దృష్టిలో పెట్టుకుని అందరూ ఎంజాయ్మెంట్ చేయాలని అనుకుంటారు కాబట్టి సో ఇంక అప్పుడప్పుడు తింటే తప్పలేదు అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇంక అందుకని చెప్పాను అనేసి ఇంక అందరికైతే వడ్డించేసానండి. ఇంకా అత్తయ్యకి పునీత్కి మా వారికి అందరికి కూడా ప్లేట్లు అయితే వడ్డించేసాను. సో ఇంక అందరూ తినడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా నేను కూడా తిందాంలే అని చెప్పేసి ఇంకా నేను కూడా ప్లేట్లు అయితే వడ్డించుకుంటూ ఉన్నాను. సో అదే అండి ఈరోజు చాలా సింపుల్గా మా వారి బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట అండి. సో యాక్చువల్గా సర్ప్రైజ్ అయితే ఏమి ఇవ్వలేకపోయాను మా వారికి ఈరోజు, వితౌట్ ఎనీ సర్ప్రైజ్. ఈవెన్ అది చెప్తున్నాను కదా, ఈవెన్ సర్ప్రైజ్గా కేక్ కూడా ప్లాన్ చేయలేదు. సో ప్లానింగ్ కాలేదన్నమాట అండి ఈసారి అంతే. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా వర్షాలు అవి పడుతూనే ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ అయితే ఈ ప్రాబ్లం రాలేదండి. ఈరోజు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందో ఏమో తెలియదు కానీ సో ఎందుకు అలా జరిగిపోయిందనమాట ఈరోజు. సో ఇంకా మా వారు బయట ఫోన్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పని అనేసి ఇంకా లోపల స్టార్ట్ చేసి తింటూ ఉన్నాను. మా వారు ఫోన్ అయిపోయిందంట, మాట్లాడడం అయిపోయిందంట, సో రా బయటకు రా ఇక్కడ కలిసి కూర్చొని తిందాం అని చెప్పని అనేసి ఇంకా రమ్మంటూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఏంటి అనంటే ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారంటండి కేక్ కటింగ్ కోసం అని చెప్పని అనేసి. అదే ఇందాక ఫోన్ మాట్లాడుతున్నారు, ఆ విషయమే చెప్పారు. వాళ్ళు వస్తున్నారంట కేక్ అవి తీసుకొని కేక్ కటింగ్ కోసం అని చెప్పని అనేసి. సో కార్తీక మాసం కదండి, కార్తీక మాసం రోజు, కార్తీక మాసంలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది వెజిటేరియన్ ఫుడ్డే అనమాట, నాన్ వెజ్ ఎవరు తినట్లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళ డిన్నర్ వేరే ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటారు డిన్నర్కి వాళ్ళు బయటకు వెళ్ళడము. సో ఇంకా నేనైతే ఇంకా పక్కన వచ్చేసి ఇంకా బయట కూర్చొని ఇంకా మా వారు నేను ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ సరదా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు నాకు పనీర్ బటర్ మసాలా కన్నా కూడా దాల్ ఫ్రై అయితే చాలా నచ్చిందండి, చాలా చాలా బాగుండింది, చాలా టేస్టీగా ఉండింది, చాలా క్రీమీగా ఉండింది. సో ఇంక ఇంతలోపు మా వారి ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట అండి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఇంకా ఫ్రెండ్స్ అందరూ దోస్తులు జిగిరీలు కలిస్తే అల్లరి మామూలుగా ఉండదు కదండి, సో అల్లరే అల్లరి అనమాట. సో వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిల్ అది వెలిగిద్దాం, లైటింగ్ బాగా వస్తుంది అని చెప్పని అనేసి. అక్కడ ఏమైందంటే చల్లగా ఆ కేక్ని ఆ క్యాండిల్ మీద అలాగే పెట్టడం వల్ల ఏంటంటే ఆ వాటర్ అంతా ఆ క్యాండిల్లోకి వెళ్ళిపోయేసి ఆ క్యాండిల్ వెలగలేదన్నమాట. అదొక ఫన్నీ ఇన్సిడెంట్స్ అయింది ఈరోజు. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మా వారికి పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఇంక వాళ్ళు వచ్చారనమాట అండి కేక్ అది తీసుకొని వచ్చారు. ఇంక సరదాగా కేక్ కటింగ్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుని నవ్వుకుంటూ సరదాగా ఫన్నీగా అయితే మా వారి బర్త్డే అయితే జరిగిందనమాట అండి. మార్నింగ్ అయితే స్లోగా బర్త్డే స్టార్ట్ అయింది, ఈవినింగ్ అయ్యే కొద్ది ఫన్నీగా ఆ ఫ్రెండ్స్ అందరితోటి సో రెండు కేక్ కటింగ్లు బయట నుంచి డిన్నర్ తోటి అయితే ఇలాగా నార్మల్గా సింపుల్గా అయితే జరిగిపోయిందనమాట అండి బర్త్డే అయితే. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత బర్త్డేస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుందండి ఆటోమేటిక్గా, నాకైనా మా వారికైనా కూడా కొంచెం ఇప్పుడు బర్త్డేస్ అంతా సెలబ్రేట్ చేసుకోవాలి అట్లా ఏమీ ఉండదు. కానీ ఫ్రెండ్స్ తోటి అందరితోటి కలిసినప్పుడు ఆల్రెడీ మనం కూడా చిన్నపిల్లలాగైతే అయిపోతాం కదా, సో హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ ఎంజాయ్మెంట్ అనేది. సో అదే అండి ఈరోజు వీడియో అయితే. మీరు మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూనండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.